ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి మాధవి శ్రీనివాస్. బేసిక్గా నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయర్ అండి. నేను బ్యూటీషియన్గా అంటే సెల్ఫ్గా వర్క్ చేస్తున్నాను. ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుని ఆల్మోస్ట్ ఒక 11 మంత్స్ అవుతుంది. నేను ఒక స్టేటస్ చూసి ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ నా స్టేటస్ే మార్చేసింది ఈ బిజినెస్. నిజంగా అంటే వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్గా పురుషోత్తమ్ దాస్ పూర్ణిమ మేడంకు గ్రేట్ వెల్కమ్ నల్గొండ. థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు. సారీ అండి టెన్షన్ లేదు, మాట్లాడుతున్నాను లేదు. ఓకే, కొత్త వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే అండి. నేను అంటే ఒక 5 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక పార్లర్ రన్ చేస్తున్నాను. అక్కడ అంటే ఒక 30-40 థౌసండ్ నేను గెయిన్ చేశాను. అయినా కానీ నాకు ఒక సెక్యూరిటీ ఇన్కమ్ కోసం అని నేను ఈ వెస్ట్ ఈస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మా గ్రేట్ అప్లైన్ వచ్చేసి సంధ్య మేడం, దీప మేడం, ప్రసన్న మేడం, వాళ్ళు నాకు చూపించిన బాటలో నేను నడవడం వల్ల ప్రజెంట్ నా హైయెస్ట్ ఇన్కమ్ 37,000 అన్నట్టు. ఇందులో చేసింది ఏం లేదండి, జస్ట్ ఒక షాప్ చేంజ్ చేశాను. షాప్ చేంజ్ చేయడం వల్ల ఈరోజు నా లైఫే చేంజ్ అయిపోతుంది. నా వల్ల నేను తీసుకున్న ఆపర్చునిటీ కొన్ని వందల మంది అంటే వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది. చాలామంది లేడీస్ ఒకటి అనుకుంటారు, ఎస్పెషల్లీ నేను లేడీస్కు చెప్తున్నాను, ఎప్పుడూ అనుకుంటారు అంటే మగవాళ్ళు చేస్తూనే ఉంటారు, ఆడవాళ్ళు చూస్తూనే ఉండిపోవాలని ఒక అంటే వాళ్ళ చుట్టూ వాళ్ళు గిరిగేసుకుంటారు. ఎందుకు వాళ్ళు చేస్తూనే ఎందుకు ఉండాలి, మనం ఎందుకు చేయొద్దు, ఆలోచన దృక్పథం మీరు మార్చుకోండి. మీకంటూ ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నట్టు ఈ బెస్ట్ రీచ్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ని అంటే చాలామంది బయట ఇంతకుముందు ఒక సార్ చెప్పారు, ఎవరైనా రామోజీ రావుని ఎవరినైనా టాటా బిర్లని కానీ మనం సక్సెస్కి సీక్రెట్ అడిగితే వాళ్ళు ఎవరు మనకు చెప్పరు. ఇవాళ ఒక మినిమం 50 అంటే ఆల్మోస్ట్ ఒక 15 లాక్స్ సంపాదించిన ఒక గ్రేట్ లీడర్, ఆయన ఏ విధంగా ఈ సక్సెస్ని తను ఏ విధంగా తీసుకున్నాడు, ఆ సక్సెస్ని యాజ్ ఇట్ ఈస్ అంటే మీ ముందు అచ్చుకొద్దినట్టు ఒక జిరాక్స్ కాపీ లాగా మీకు చూపిస్తున్నాడు. మీరెందుకు 15 లాక్స్ తీసుకోవద్దు, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎందుకు అంటే వాళ్ళే చేశారు, నేను చేయలేను, చాలామంది నాకు అవకాశం వస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అంటారు కదా. ఈరోజు మీకు చాలా గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది, మీ చేతుల్లో మీ కళ్ళ ముందు ఉంది. టేక్ ఏ రైట్ డిసిషన్ అండి. ఇప్పుడు ఉన్న పలంగా మీరు లాగిన్ అయ్యి కొత్త వాళ్ళైతే మీ అప్లైన్ సహకారంతో ఒక 2 సంవత్సరాలు నేను అంటే పార్ట్ టైంగానే బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ పెడుతున్నాను, ఎందుకంటే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, అక్కడ పార్లర్ ఉంది, దాన్ని దీన్ని నేను మెయింటైన్ చేయలేక. అయినా కానీ పార్ట్ టైంగా నేను ఇప్పుడు ప్రెసెంట్ ఒక 40,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను. నాకంటూ ఒక రికగ్నైజేషన్ కూడా ఎవ్రీ మంత్ ఒక రికగ్నైజేషన్ సబ్బు చేంజ్ చేయడం వల్ల మనకు ఒక అంటే గౌరవం లభిస్తుంది. మీలో ఉన్న ప్రతిభ కూడా చాలా వరకు వెలికితీసే చాలా గొప్ప గొప్ప అప్లయన్స్ ఉన్నారు. మీకు మీరుగా డిసైడ్ అవి నేను ఎందుకు ఈ ఆపర్చునిటీ నేను ఎందుకు తీసుకోవద్దు, నాలో ఏం లోపం ఉంది, నేను ఎందుకు చేయలేనని మీకు మీరుగా సెల్ఫ్గా అనుకోండి. ఈ ఆపర్చునిటీ తీసుకొని ప్రతి ఒక్కరు మీ తరాల అంటే లైఫ్ అంటే వాళ్ళ తలదాతను మార్చుకోండి. థ్యాంక్ యూ సార్, ఇటువంటి గ్రేట్ ఆపర్చునిటీ సంధ్య మేడం పిలిచినందుకు రియల్లీ అంటే మీకు లైఫ్ టైం ఉండబడి ఉంటాయి. థ్యాంక్ యూ బ్యాక్ టు ది వాస్ విజువల్.